అంటే ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి అంత స్పెషల్ ప్రివిలేజ్? మరి అది న్యాయ వ్యవస్థ ఎంపీ కాబట్టి ఏమైనా ఉంటాయా? అట్లా కాదని చెప్పింది కదా కోర్టు. చెప్పి ఇక్కడ ఏంటంటే ఒక అంశాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్వయించుకున్నారు. రేపు మళ్ళీ దీనికి సమాధానం సుప్రీంకోర్టే చెప్పాలి, ఎందుకు వీళ్ళు సుప్రీంకి వెళ్తానంటున్నారు కాబట్టి. ఇక్కడ దీంట్లో బోలెడన్ని ముడిపడిపోయినాయి. ఒకటే అట్లాగా రిమాండ్ పొడిగింపు అంటే ఇంకో వింత ఉంది ఇందులో. రిమాండ్ పొడిగిస్తే పాత బెయిల్ చెల్లదు. ఇదివరకు ఉన్నప్పుడు రిమాండ్లో ఉన్నప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కాబట్టి బెయిల్ ఇచ్చింది, ముందస్తు బెయిల్. ఆ బెయిల్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ రిమాండ్ పొడిగించినప్పుడు మళ్ళీ బెయిల్ ఇవ్వాలి యాజ్ పర్ నామ్స్ అయితే, ఒక కామన్ మ్యాన్కి అయితే. ఇప్పుడు మళ్ళీ ఇంకో బెయిల్ తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి లెక్క ప్రకారం. మా ఊళ్ళోడికి అయితే అదే రూల్. ఇక్కడ మరి సుప్రీంకోర్టు తప్పు చేసిందా ఏంటి? 10 రోజులు ఇవ్వడము, దాంట్లో స్పష్టత ఇవ్వకపోవడం. స్పష్టత ఇంకా వేరుగా ఇవ్వదు. కింద ఉన్న ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఈ ఫార్మాలిటీ పూర్తి చేయకుండా రిలీజింగ్ ఆర్డర్ ఇక్కడ ఎట్లా ఇచ్చారు? ఫార్మాలిటీ పూర్తి చేయాలి, రిలీజింగ్ ఆర్డర్. ఇక్కడ ఎవరికి వాళ్ళు భయపడిపోయి ఆయన గురించి ఎందుకు మనం గెలుక్కోవడం? సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయాడు ఆయన, సుప్రీంకోర్టులోనే ఆర్డర్లు తెచ్చుకున్నారు, ఇంత నాకెందుకు వచ్చిన గొడవ? మ్యాజిస్ట్రేట్ ఇచ్చారు, క్లర్క్ ఇచ్చేశారు, జైలు దగ్గర ఆగింది. ఎందుకు? ఆయన కూడా ఇచ్చేసేవాడేం, తేడా వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు రూల్ ప్రకారం. యాజ్ ఫర్ నామ్స్ ఏం జరగాలి? వీళ్ళు ఆ ప్రెజెన్స్ చూసుకుని, ఆయన కూడా సెల్ఫ్ బాండ్ సంతకం చూసుకుని. ఇప్పుడు ఆవిడేమన్నారు మ్యాజిస్ట్రేట్ ఆ రోజున? డిశ్చార్జ్ సమ్మరీ ఏదన్నారు. ఎందుకు? సుప్రీంకోర్టు తీర్పులోనే డిశ్చార్జ్ సమ్మరీ, అదే డిశ్చార్జ్ అయ్యాక 10 రోజులు అంది. డిశ్చార్జ్ కాకుండా హాస్పిటల్లో ఉండగా బెయిల్కి పెడితే పూచికత్తుది, యాక్సెప్టెడ్ కాదు. అందుకనే డిశ్చార్జ్ సమ్మరీ ఏదని అడిగింది. మామూలు కేసుల్లో అయితే డిశ్చార్జ్ సమ్మరీ అడగరు, ఓన్లీ బెయిల్ వచ్చింది కదా, యాంటిసిపేటరీ అయితే దీని మీద బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ పేపర్స్ సరిపోతుంది. ఇందులో ట్రీట్మెంట్ అయ్యాక డిశ్చార్జ్ అయిన 10 డేస్ అన్నారు కాబట్టి డిశ్చార్జ్ సమ్మరీ ఇవ్వకుండా మేము ఎట్లా అందా కాబట్టి డిశ్చార్జ్ సమ్మరీ అయితే తీసుకొచ్చారు. డిశ్చార్జ్ సమ్మరీ అయిన తర్వాత వీళ్ళకి తెలుసు కదా ఈ ప్రొసీజరు. సెల్ఫ్ బాండ్ అంటే సెల్ఫ్ బాండ్ మీన్స్ సెల్ఫ్ సంతకం, అది లేకుండా ఎట్టొచ్చారు. పూచికత్తులు అంటే ఇక్కడ చూస్తారు మ్యాజిస్ట్రేట్, సెల్ఫ్ బాండ్ మీద ఆయనతో సంతకం పెట్టుకుని ఆ సంతకానికి సంబంధించినటువంటిది లేదా అవసరమైతే ఎవరినన్నా దాన్ని ఏమంటారు నోటరీస్తో చెప్పేటేసుకుంటే సరిపోయేది. మామూలుగా అయితే సెల్ఫ్ బాండ్ అంటే వచ్చి ఆయన సంతకం పెట్టాలి. అది కోర్టులో కూడా ఇది తీసుకున్నాక జైలు దగ్గరికి వెళ్ళి లోపలికి పెట్టరు, సెల్లో ఏమి ఉంచరు, లోపలికి వెళ్ళేసి ఇది సబ్మిట్ చేసేస్తే సెల్ఫ్ బాండ్ మీద సంతకం అక్కడ వాళ్ళ ప్రెజెన్స్లో తీసుకోవాలి. ఆఫీషియల్ రిలీజ్ వెళ్ళింది జైలుకి కాబట్టి, జైలు నిబంధనల ప్రకారం బెయిల్ వచ్చింది కాబట్టి, అంటే ఈయన కస్టడీకి వెళ్ళారు కాబట్టి, జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి. ఇప్పుడు ఆ సంతకం అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు, సంతకం ఈయన పెట్టలా. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఇట్లాగా ప్రత్యేకించి చెప్పాలట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమడుగుతారు రేపు పొద్దున? అసలు అక్కడికి వెళ్ళకుండా అక్కడికి వెళ్తే మాకు భయం ఉంది, మమ్మల్ని ఏదో చేస్తారని ఉంది, పోలీసులు 15 మంది 20 మంది ఉన్నారు అని చెప్పడం కోసం మళ్ళీ ఇష్యూ కోసం చేశారా? ఇందులో మళ్ళీ దీంట్లో కూడా జిమ్మిక్ ఉంది. అక్కడికి ఏది 15 మంది ఉన్నారని కంప్లైంట్లు ఇచ్చారు కదా, వేరే కేసులు అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అనేది. ఆ కోణంలో అట్లాగా ఆ కారణాన్ని బేస్ చేసుకుని అది కోర్టులో రేపు పొద్దున్న సుప్రీంకోర్టులో అది ప్రస్తావించడం కోసం ఈ జిమ్మిక్ చేశారా? ఇది జిమ్మిక్కా? ఎట్లాగో అరెస్ట్ చేసే ధైర్యం వీళ్ళకి ఎవరికి ఉండదు, ఎలాగో ఇదేమి ధైర్యం ఉండదు కాబట్టి అప్పుడు చేద్దామని చేశారా? లేదా పొరపాటు జరిగిపోయింది, మీరు ఇచ్చిన ఆర్డర్ మాకు అర్థం కాలేదు అంటే తప్ప వాళ్ళదే అవుతుంది. ఎందుకంటే లాయర్గా ఉండి నీకు ఆర్డర్ అర్థం కాకపోతే వేస్ట్ ఎక్కువ ఆ ఫీల్డ్కి కాబట్టి. లేదా మేము పొరపాటు అది ఇదయ్యింది, కొంచెం హెల్త్కి ఏదో ప్రాబ్లం అయ్యింది అని అంటే మళ్ళీ నువ్వు అప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇప్పుడు యువ ఓపీలో ఉన్నారు, అవుట్ పేషెంట్ నాట్ ఇన్ పేషెంట్, ఇంకోటి రోజు లెటర్లు రాస్తున్నారు, అందరినీ కలిసి వస్తున్నారు, అప్పుడు ఇది కాదనడానికి లేదు. అవే సాక్ష్యాలు, మళ్ళీ అవే సాక్ష్యాలు, ఆయన చేసినవి, ఆయన రాసినవి, ఆయన తిరిగినవి. కాబట్టి ఇక్కడ దీంట్లో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇది ఒక బెంచ్ మార్క్ కేసు అనుకోవాలా? అన్ని నిబంధనలకి, అన్ని సిస్టమ్స్కి విరుద్ధమైనవి, సిస్టమ్స్ మొత్తం కూడా ఒక మనిషి పాదాక్రాంతమైనవి. కానీ సిఐడి సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి? ఎందుకు ఇప్పుడు సిఐడి ఏం చేయాలి? యాక్చువల్గా వాళ్ళ కస్టడీలోనే కదా ఉండాల్సిన, లేదు సిఐడి కస్టడీకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు సిఐడికి ఏం సంబంధం లేదు ఇందులో, సిఐడి దీనికి అప్పచెప్పి జ్యుడిషియల్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీకి ఇచ్చాక వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు. సిఐడి వాళ్ళు ఏం అడగరు, సిఐడి ఎప్పుడవుతుంది
ఆయన అనారోగ్యం తీరాక క్వశ్చన్లు వేసుకోమని చెప్పింది. విచారించాల్సింది సిఐడియే కదా. అవును, ఇంకా ఆయన కాళ్ళకి కట్టి కట్టినే ఉన్నారు కదా, దగ్గాక కదా. ఇప్పుడు ఈయన నోటీస్ ఇచ్చారనుకో, అవి కాళ్ళకి కట్టులు ఉన్నాయండి, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటారు రేపు పొద్దున. ఇంకోటి సిఐడి భయపడిపోయి ఉంది ఓ రకంగా, ముందు అసలు ఇదేందో తేల్చుకొనియండి అనే లెక్కనుంది. ఎప్పుడు సిఐడి వాళ్ళు చేస్తారంటే, ఇప్పుడు ఎట్లాగో ఇది రాజకీయ యాంగిల్లోకి వెళ్ళింది కదా. అంటే మొన్న ఆయనకి సునీల్ కుమార్ కూడా ఆయన అనర్హత వేటు వేయడానికి ఇది జరిగింది కదా. అది అయిపోతే ఈ ప్రివిలేజ్లో 300 పడిపోద్ది అప్పుడు, అప్పుడు సిఐడి ఇన్వాల్వ్మెంట్ పెరుగుద్ది. అంటే మళ్ళీ అప్పుడు విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. నోటీస్ విచారణకు అయితే ఆపలేదు కదా, కోర్టు ఏమి స్టే అవ్వలేదు కదా, విచారణ చేసుకోమంది. ఆ విచారణకి ఆయన అనారోగ్యం తీరాక కాబట్టి అది అయ్యేదాకా ఆగుతారు వీళ్ళు. ఈ లోపు అయితే భయపడుతున్నారు ఎవరికి వాళ్ళు. ఈయన నిమిష నిమిషానికి ఇప్పుడు దీంట్లో ఇంకొక పెద్ద లోపం ఏంటంటే, మాకు తెలియదు అనడానికి లేదు. ఎంతమంది లాయర్లు గంట గంటకి నోటీసులు గంట గంటకి ఇచ్చే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా, అన్నీ అన్ని నోటీసులు ఇచ్చి కింద కోర్టు పై కోర్టు ఆ కోర్టు ఆ కోర్టు వరుస పెట్టి ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళకి తెలియదా జైలుకి వెళ్ళినప్పుడు ఇది బెయిల్ ఇట్లా ఉంటుంది ప్రొసీజర్ అనేది. కాబట్టి వస్తుంది, అది చూడాలి ఏంటనే. అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా అసలు విషయం పక్కకి వెళ్లకుండా వేసిన స్కెచ్లో భాగంగానే ఈ అంశం అనేది తెర మీదకి వచ్చిందా? ప్రభుత్వం చేసిందే ఉంది ఇందులో. ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా ఆయన నటించేట విమానం ఎక్కి వెళ్ళిపోమందా, సెల్బాండ్ మీద సంతకం పెట్టద్దా, అసలు దాని మాట ఏంటాడు ఆయన? ప్రభుత్వాన్ని ఇందులో లాగడానికి ఏముంటుంది? ప్రభుత్వం ఎప్పుడు తప్పు అవుతుంది? వెంటాడి అక్కడ పట్టుకొచ్చి ఏదైనా చేస్తే తప్పు అవుతుంది. ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అక్కడతో అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ వణికి కూర్చున్నారు. అది వణకడం అంటారా లేకపోతే చూసుకుందాం, పొలిటికల్ యాంగిల్లో చూసుకుందాం. అంటే ఆయన ఢిల్లీ వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, డిశ్చార్జ్ అయ్యి చాలా రోజులు అయిపోయింది, ఆ రోజు నుంచి చూసుకోకుండా తాజాగా ఎందుకు ఈ వ్యవహారం తెర మీద? వాళ్ళు చేసింది కాదు కదా ఇది, కోర్టు బలంగా వచ్చింది. అది ఇక్కడ వచ్చింది ఏంటంటే, యాక్చువల్గా జ్యుడిషియరీ జైలు అధికారుల దగ్గర, అంటే జైలు అధికారులు ఇమీడియట్గా చూసి ఆ విషయాన్ని అయినా అప్పుడే బయట పెట్టాలి, పెట్టకుండా ఎలా వెళ్తారు అనేది పెట్టేశారు. అంటే వాళ్ళు ఎలా వెళ్తారని అడగడానికి లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, వెళ్ళిపోయాడు అప్పుడు. జైలు నుంచి, జైలు కస్టడీ నుంచి ఆర్మీ కస్టడీకి ఇచ్చేశారు, అక్కడతో జైలు అధికారుల పని అయిపోయింది. ఆర్మీ కస్టడీ అయ్యాక ఆర్మీలో ఏమంది జ్యుడిషియల్ కస్టడీ అని, దానికోసం అక్కడ ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయారు. కాబట్టి మామూలుగా అయితే గనక వెనక్కి తీసుకురావాలి, 10 రోజులు వెసులుబాటు ఇచ్చిన కోర్టు ఇది సంతకం చేశాక నువ్వు వెళ్ళని చెప్పలా, దాన్నే కారణంగా చూపించారు. ఇప్పుడు మామూలుగా అయితే గనక నువ్వు మా కస్టడీలో ఉన్నావని చెప్పాలి, బెయిల్ ఇచ్చేశారు కాబట్టి ఆయన ఏమన్నది అక్కడ బెయిల్ ఇచ్చి నువ్వు కస్టడీ ఇది పూర్తి చేసుకుని వెళ్ళు అంటే పర్లా. ఆ మాట అనక డిశ్చార్జ్ అయిన తర్వాత 10 రోజుల్లోపు అంది, ఆరోగ్యం కుదుటపడ్డాక 10 రోజుల్లోపు సబ్మిట్ చేయమని. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ముట్టుకుంటే వీళ్ళ మీద కేసేస్తాడు ఆయన, కాబట్టి వీళ్ళు చెప్పలే. లేకపోతే వీళ్ళు రెండోసారి సంతకం పెట్టేసి వెళ్ళిపోదురు కానీ అని చెప్తారు. అసలు వీళ్ళు వద్దని కదా ఆయన, వీళ్ళ ప్రెజెన్సే వద్దని కదా. ఇంకా వీళ్ళు ఏమడుగుతారు? ఇంకోటి అసలు వీళ్ళకి చెప్పి వెళ్ళాడు ఆయన, అట్నించోటి వెనక నుంచి కదా వెళ్ళిపోయింది. 2 రోజులు ముందే విమానం బుక్ చేసుకుని వెళ్ళి 2 కోట్ల రూపాయలు డబ్బులు కట్టి మరీ వెళ్ళారు, అయిపోయింది. వెళ్ళిన ఆయన వీళ్ళకేం చెప్పలేదు కదా, వీళ్ళు ఎదురున్నారు నన్ను అరెస్ట్ చేస్తారనినే కదా ఆయన వెళ్ళిపోయింది. ఇంకప్పుడు వీళ్ళు తప్పెట్ అవుతుంది? వీళ్ళతో చెప్పేళ్తంటే లేదండి ఒకసారి మీరు వచ్చేసి సంతకం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోద్దండి అని చెప్తారు. బెయిల్ ప్రొసీడింగ్ అయితే ఇప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ పంపించేయండి సార్, మీరు సార్ అన్నే అంటారు వాళ్ళు, ఏమి ఎరా ఏంటి అనేది కూడా అనరు ఆయనకి. అందులో ఎంత గొడవ చేసా కట్టంటారు వాళ్ళు, అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారు, ఈయన డిశ్చార్జ్ సమ్మరీ పంపించేసేస్తే వాళ్ళ లాయర్లు వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తారు పూచికత్తు, సెల్ఫ్ బాండ్ రాసిస్తారు. అప్పుడు ఈయనకి అప్పుడు చెప్పగానే హైదరాబాద్ నుంచి బయలుదేరేస్తే స్ట్రైట్గా వచ్చేసేసి ఆ బాండ్ పేపర్ అవి పుచ్చుకుని జైలు దగ్గరికి వెళ్తారు, సంతకం పెట్టేసేసి వచ్చేస్తారు గుంటూరు. సింపుల్. ఈయన భయపడింది ఏంటి అంటే, ఇప్పుడు అదే అనేది ఇక్కడ అక్కడతో అయిపోయేదాన్ని ఆయన ఆ రోజున చేసుకున్నారు. సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఏమని చెప్పాలి దాంట్లో? దాన్ని తప్పడానికి లేని ఎందుకు వచ్చిందంటే, సుప్రీంకోర్టే 10 రోజులు అంది, దాంట్లో నీ ప్రొసీజర్ పాటించు అంది. ప్రొసీజర్ పాటించాల్సింది ఈయన, జైలు వాళ్ళ ఇప్పుడు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు?